स्वतंत्र भारत वज्रोत्सव मुगिंपु वेडुकलु एल्बी स्टेडियंलो घनंगा जरिगायि। सांस्कृतिक कार्यक्रमालु स्वरमांत्रिकुडु शंकर महादेवन गानंतो स्टेडियं मार्मोगिंदि। अटु मुगिंपु वेडुकलकु हाजरैन सीएम केसीआर భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 8 నుంచి వజ్రోత్సవాలు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం। ముగింపు వేడుకలు ఎల్బి స్టేడియంలో అట్టహాసంగా సాగాయి। రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు। కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు। ఫైర్ వర్క్స్ సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి। సింగింగ్ సెన్సేషన్ శంకర్ మహాదేవన్ తన గానంతో స్టేడియాన్ని ఉర్రూతలోగించారు। దేశభక్తి పాటలతో స్ఫూర్తి నింపారు। వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు। జాతీయ జెండాను ఆవిష్కరించారు। తర్వాత కీలక ఉపన్యాసం చేసిన కేసీఆర్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న పేదల తలరాతలు మారలేదని వ్యాఖ్యానించారు। అనేక వర్గాల ప్రజలకు స్వాతంత్ర్య ఫలాలు అందడం లేదన్న కేసీఆర్ వీటన్నింటిని విస్మరించి దేశాన్ని ఉన్మాదంలోకి నెడుతున్నారని విమర్శించారు। ఈ పరిస్థితి మారాలన్నారు సీఎం। ఈన డార్పరనే ఒక మంచి జాతి మేకను పెంచి సుమారు సంవత్సరానికి 40 నుంచి 50 లక్షలు సంపాదిస్తున్నారు। మీరు తెలుసుకోవాలా, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలా, ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి। ఈ దేశాన్ని స్వేచ్ఛ వాయులతో ఉండే విధంగా స్వతంత్ర దేశంగా మార్చడానికి ఎందరో మహనీయులు త్యాగాలు చేశారు। మనందరి పక్షాన వారందరికీ కూడా శిరస్సు వంచి వినమ్రపూర్వకంగా నేను జోహార్లు అర్పిస్తా ఉన్నా। పేదల ఆశలు ఇంకా నెరవేరని పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి। అడుగు వర్గాల ప్రజలల్లో ఆక్రోశం ఇంకా వినిపిస్తూ ఉంది। అనేక వర్గాల ప్రజలు మాకు స్వాతంత్ర ఫలాలు సంపూర్ణంగా అందలేదు అనే ఆవేదన కూడా మనకు కనపడుతూ ఉంది। చూస్తూ మౌనం వహించడం కరెక్ట్ కాదు। అర్థం అయిన తర్వాత కూడా అర్థం కానట్టు కూడా ప్రవర్తించడం మేధావుల లక్షణం కాదు। ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు కరదీపికలుగా మారి ఏ సమాజాన్ని అయితే సక్రమమైన మార్గంలో నడిపిస్తారో ఆ సమాజం గొప్పగా పురోగమించే అవకాశం ఉంటుంది। మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన స్వాతంత్ర స్వర్ణోత్సవాలు అట్టహాసంగా ముగిశాయి। ఈన డార్పరనే ఒక మంచి జాతి మేకను పెంచి సుమారు సంవత్సరానికి 40 నుంచి 50 లక్షలు సంపాదిస్తున్నారు। మీరు తెలుసుకోవాలా, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలా, ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి।